సంక్రాంతి వచ్చిన మొదటి ఐతారం ఆటలకు కోరేలి మల్లన్న జాతర జోరుగా జరిగిందిల్లా. ఈ మొదటి వారం పట్నం వారం కదా, అందుకే పట్నం ప్రజలు లక్ష మందికి ఎక్కువనే వచ్చారు భక్తులు. ఇక కోరమీసాల కోరేలి మల్లన్నకు డప్పు సప్పులతోని శివసత్తుల సింధులతోని పూతరాజుల ఆటలతోని పట్నాలు వారిచారు. ఇక పట్నం వారం నాడు పట్నం భక్తులతో కిడకిడలాడింది మల్లన్న గుడి. ఎంతైనా కోరేలి మల్లన్న జాతర అంటేనే అలాగుంటది కోరి. కోరుకున్న వల్ల కొడుకులను ఇచ్చే దేవుడాయే. తలుచుకుంటే చాలు, తల మీది గొడుగై ఉంటాడు మల్లన్న దేవుడు. ఈ ఏలుకున్న వాళ్ళకి ఎప్పుడు ఎంబడి ఉండే మల్లన్న దేవునికి పసుపు బండారుతోని పట్నాలేసి కుర్మగొర్రె పాలతోని కుండలలో బోనాలు తీసారు. ఇక ఒగ్గొల్ల ఆడపాడలతోని మల్లన్న దేవుని మది నిండా తలుచుకున్నారు. ఇక అట్లనే గంగరేం చెట్టు కింద పసుపు బండారుతోని పట్నాలేసి కోరేలి మల్లన్న దీవెనలు తీసుకున్నారు. ఈ ఆడికెళ్ళి మా కొడుకులు బిడ్డలు పుడితే కూరమీసాలు పెడతాం స్వామి అని ఒళ్ళు పండ కాడికి పోయి ఒళ్ళు పట్టుకున్నారు. ఇక అట్లనే మల్లన్న దేవుని అక్క ఎల్లవ తల్లికి బోన అల్లేసారు. ఇక బెల్లం పానకాలతోని కళ్ళు సాగలతోని అమ్మవారిని మధురై తలుచుకున్నారు. ఇక మల్లన్న దేవుని తలుచుకొని అగ్గిగుండాలు ఎట్లా దొక్కుతున్నారు చూడుర్రి. ముసలోళ్ళు ఆడోళ్ళు అందరు దొక్కిర్రు. యాదాద్రి భువనగిరి జిల్లాలో గంగపుత్రుడు జోరు లడాయి పెడుతురు గానుల్లా. మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మీద ఎత్తి ఏడు దోసుల మన్ను పోసినంత పని ఎత్తున్నారు. ఏ మంత్రి గారికి చరిత్ర తెలియకుండా తెలుసుకొని మాట్లాడాలి. మా గంగపుత్రుల మనోభావం ఎట్లా దెబ్బతీస్తాడు, మా ఆత్మాభిమానం ఎట్లా తక్కువ చేస్తాడు అని అంటున్నారు. తెలంగాణ శాపల మంత్రి శ్రీనివాస యాదవ్ మమ్మలను తక్కువ చేసి మాట్లాడిండు. ఇక అందుకు అందరి ముందట మమ్మల్ని క్షమించమని అడగాలి. ఇక లేకపోతే ఆయన ఇంటి ముందడి పోయి పొయ్యి పెట్టి వండుకుంటాం అన్నట్టే మాట్లాడుతున్నారు. ఇక అట్లనే జీవో నంబర్ 6 ఏంటనే రద్దు చేయాలి. ఇక లేకపోతే భువనగిరికి వెళ్ళి పట్నం దాకా మా పదహారు ఏందో చూపిస్తాం. చెరువులు మాయి, కుంటలు మాయి, మా చరిత్ర తెలియకపోతే తెలుసుకొని మాట్లాడాలి మంత్రి గారు అని అంటున్నారు భువనగిరి జిల్లా గంగపుత్రులు. ఏదైతే ఎన్రోల్మెంట్ ఇస్తామన్నాడు, ఏదైతే చెరల పైన మీకు వాళ్ళకు వర్తిస్తానన్నాడు ముదరాజకు, అది హక్కు మాది, మా జన్మ హక్కే మీ చేపలు పట్టే హక్కు. కాకపోతే శ్రీనివాస యాదవ్ గారు మీకు చరిత్ర తెలియకపోతే నువ్వు 1919 నుంచి ఇప్పటి వరకు కూడా తెలుసుకొని మాట్లాడాలి. మా బిడ్డల మనోభావాలను అందరు కూడా దెబ్బతీసావు. అత్తగూడలు ఇద్దరు పంచాయతీ పెట్టుకుంటే యారాలకు సందైనట్టు భువనగిరిలో గింత పంచాయతీ అయితే నేను పోపోతే ఎట్లా అనుకున్నాడేమో మన కోమటిరెడ్డి పెద్దరెడ్డి గదేనుల్లా వెంకటరెడ్డి సార్ పోయిండు. ఇక పోయి కారాలు మీరాలు దిద్దిండు టీఆర్ఎస్ వాళ్ళ మీదకి. శ్రీనివాస యాదవ్ గారు పైసలు ఉన్న అహంకారంతో గంగపుత్రులను కించపరిచేటట్టు ఎట్లా మాట్లాడతాడు, దీన్ని నేను ఖండ ఖండాలుగా ఖండిస్తున్నా అంటున్నాడు కోమటిరెడ్డి పెద్దరెడ్డి. ఇక వెంటనే బాధ్యతగా గంగపుత్ర బిడ్డలకు క్షమాపణ చెప్పాలి. ఇక మరి ఆయన అట్లా చెప్పకపోతే ముఖ్యమంత్రి గారే ఆయన మంత్రి పదవి నుంచి తొలగించాలి అని అంటుండు. ఇక మరి మంత్రి అన్నప్పుడు అన్ని కులాలను మతాలను వాళ్ళ వృత్తులను గౌరవించాలి. గట్లగాని బడుతున్నదే బర్రె అన్న తరిగల ఈ ఎట్కుడుగా జనం తక్కువన్నదని మాట్లాడద్దు సారు. ఇంకా మస్తు ముచ్చట ఉన్నది సారు చెప్తుండ్రు చూడుర్రి. అభ్యాసం చేసుకుంటూ ముఖ్యమంత్రి గారు దృష్టిలో పడాలని చెప్పి మాట్లాడుతుంటారు తప్ప ఆయన వేరే విధంగా కాదు. మనం మీరు చూసినాం అంత ప్రేమ ఉంటే యాదవులకు ఈ ఎన్నికల తర్వాత 2 ఎన్నికలు అయిపోయి ఒక్క గొర్రెపిన పొందలే. నిన్న సాగర్ ఎలక్షన్ రాగానే గొర్రెలు పడుతున్నా అని మలబోయినాడు. 2 ఎదిపోయిన ఎన్నిక లేదు యాదవ్ అని ఏ కులంగా ప్రేమ లేదు. కానీ గంగపుత్రుని వాళ్ళని కించపరచడానికి మాత్రం తీవ్రంగా గౌరవించవలసిన బాధ్యత మంత్రి పేరు ఉండాలి. కానీ జనాభా ఎక్కువ తక్కువ ఉందని చెప్పి ఈ విధంగా మాట్లాడి వీళ్ళని కించపరచడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పకుండా దీనిని హైదరాబాద్లో కూడా ఆ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని కూడా మీ అందరూ కూడా బేసరిగా మా మద్దతు ఉంటుందని చెప్పి నిన్నేళ్ళ కదా ఏదో కొత్త సామెత వచ్చింది చూడరులా. పాతకొచ్చిన ల్యాండ్ ఫోన్ కన్నా కొత్తకొచ్చిన సెల్ ఫోన్ విన్నా అన్నట్టు ఇక మనోళ్ళు పాతల్లో అందరు పోయినది పోయినట్టు దవాఖానాల్లో చేరికాయలు దెబ్బలు తాగించుకొని ఇక కొత్త కూరగాయలు ఎట్లా ఆడతారో ఏమో అని అనుకున్నాం. కానీ ఏ కంగారులకు సుక్కలు చూపించరు పాట వాటిలు. ఇక మొత్తానికైతే కప్పు చేతిలో పట్టుకొని వచ్చారు కదా. క్రికెట్లో మన ఇండియాలోకి ఎదురేలేదు పోర్రి. ఇక ఆట ఆడుతుండగా ఆడుతుండగా అసలు వాళ్ళకి దెబ్బ తాగి దవాఖానాల్లో చేరికాయరు. ఇక మరి జట్టులో మంది తక్కువ ఆటలకు కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చారు. అయ్యో మరి కొత్త కూరగాయలు ఎట్లా ఆడతారో ఏమో అని అనుకున్నాం. కానీ ఆస్ట్రేలియా కాళ్ళని ఆగం చేసి పాడేసారు మొత్తానికైతే. ఇక వందలుగా ఉన్న వికెట్లు తీసిన వాళ్ళు వాళ్ళైతే ఏ నూనె మీసాల భారత్ క్రికెటర్లు దుమ్ములే విడిచిపెట్టిర్రు. ఇక మొత్తానికైతే కప్పు చేతిలో పట్టుకొని వస్తారు కదా. ఇక ఉంటారు.
ఇంకా మరి ఇంతటితో నీ ముచ్చట్లు అయితే అయిపోయినాయి, ఇక మళ్ళీ గిరే అలా ఇంకిన్ని మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. చూస్తూనే ఉండరు టీఎస్ 24 న్యూస్.